What about Dhanya Balakrishna? First, I will tell you. Amma, ee roju ide netta maintain cheyali, idu ide maintain cheyali. Police ekku akkada raledu tirgadam. ఎందుకంటే వన్ వర్డ్ అబౌట్ అవర్ డైరెక్టర్ శ్రీపతి గారు మందు దాకా వచ్చి అమ్మతో మాట్లాడుతుంటే ఏంటి రాత్రి దాగి పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు పర్మనెంట్ శత్రువులు ఉండరు ఇక్కడ సో ఓకే ఇట్ హ్యాస్ టు గో ఆన్ అంటే స్టైల్ వేరు ఉంటుంది ఎవ్వడి పనికి ఏం చేయరా నీ నువ్వు చేసుకోవాలంటారు ఆ మాట అనేది ఎట్లా ఉంటో అక్కడ నుంచి నేను నాన్ని చేసుకుందామని డిసైడ్ అయ్యి లేట్ అయినా లేటెస్ట్ రావడం మరి హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ టునైట్. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో లెట్స్ వెల్కమ్ ద హోల్ టీమ్ ఆఫ్ హల్చల్. అదేంటి స్పెషల్ పర్సన్ అంటుంది, హోల్ టీమ్ అంటుంది అనుకుంటున్నారా? మూవీ చూసిన దగ్గర నుంచి ఫుల్ హల్యూజినేషన్లో ఉన్న నేను కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో ఈ హల్యూజినేషన్ పోవాలి అంటే ఏం చేయాలి? సో లెట్స్ వెల్కమ్ అవర్ హీరో రుద్రాక్ష్ గారు. హాయ్ సార్, వెల్కమ్ టు మూవీ టునైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో మూవీ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్, బయట అయితే మంచి టాక్ ఉంది. సో మీకు ఎలా అనిపించింది, రెస్పాన్స్ ఎలా అనిపించింది? రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా మందికి నచ్చింది. చూసిన వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్తో బాగా అటెంప్ట్ చేశారు, కాన్సెప్ట్ బాగుందని మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో చాలా మందికి బాగా నచ్చింది, సో వెరీ హ్యాపీ. ఓకే, సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే డైరెక్టర్ శ్రీపతి గారికి ఫస్ట్ ఫిలిం కదా, హీరోగా కూడా మీరు ఫస్ట్ ఫిలిం. సో ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ ఇప్పుడు నేను హీరోగా అవుదాం అనుకుని చాలా డిఫరెంట్, అంటే రెగ్యులర్ మూవీస్కి వెళ్తే ఎవరు పట్టించుకోరు రెగ్యులర్ స్టోరీ చేసినా కానీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్తేనే కొద్దిగా మనకంటూ యూనిక్నెస్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చాలా కథలు విని విని మనుడు చెప్పిన తర్వాత నాకు లైన్ నచ్చింది అన్నమాట. ఓకే, సో ఇది కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఆ కథ నచ్చడం వల్ల దాన్ని ప్రొడ్యూసర్ దగ్గర తీసుకురావడము, ప్రొడ్యూసర్ కూడా ఓకే అనడము, అలా ముందుకెళ్ళింది. ఓకే, సో మూవీ మీ ఫ్యామిలీతో కలిసి మీరు చూసుంటారు కదా, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ ఫ్యామిలీ తరపు నుంచి? అంటే ఆబ్వియస్లీ సి ఎవరికైనా హ్యాపీ ఉంటుంది, ఐ మీన్ సీయింగ్ ఆన్ అ బిగ్ స్క్రీన్ యాజ్ అ హీరో, డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట అది. సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు చాలా హ్యాపీ అయ్యారు. అంటే వి ప్రసాద్ సైమాక్స్లో మేము చూసామన్నమాట అందరం కాబట్టి. సో అందరికి బాగా నచ్చింది, ఎవ్రీబడి వెరీ హ్యాపీ. అంటే ఐ మీన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ, సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్ తర్వాత సో ఫైనల్లీ అచీవింగ్ యువర్ గోల్ అంటే కొంచెం అది హ్యాపీ, కొంచెం చాలా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. సో సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అన్నారు, మీరు బొమ్మరిల్లుతో స్టార్ట్ చేశారు కదా, సో ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు హీరోగా ఎంటర్ అయ్యారు అండ్ నెగటివ్ రోల్ కూడా చేశారు. సో మీకు ఎలా అనిపించింది డిఫరెన్స్, అంటే ప్రీవియస్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు హీరోగా, పబ్లిక్ నుంచి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా, లైక్ మీ ఫ్రెండ్స్ నుంచి? కానీ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది, కానీ థింగ్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు మనకు అది వాట్ ఈస్ మూవీ అనేది ఫస్ట్ అర్థం కావాలి. సో సినిమా అంటే ఏంటిది, సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటిది అనేది మనకు ఒక క్లారిటీ రావాలి. చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఓకే మనం పుల్ చేయగలుగుతాము మనము. అండ్ లైక్ హీరో అనేది 2 అవర్స్ మూవీని భుజం పైన తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. లైక్ ఎలాగంటే నీకు 2 నిమిషాలు చూడంగానే మనకు కొందరు బోర్ కొట్టేస్తారు, మనం అబ్బా ఏంటి ఇంత బోర్ కొడుతుందన్న ఫీలింగ్ ఉంటుంది, లేకుంటే అబ్బా ఏంట అంటే క్యారింగ్ అ ఫిల్మ్ ఆన్ యువర్ షోల్డర్ ఇట్స్ నాట్ ఈజీ అన్నమాట. నేను యువత చేసినప్పుడు 4 బాయ్స్లో నేను ఒకరిని చేశాను. సో నా పార్ట్ నేను చూసుకున్నప్పుడు నాకు అర్థమయ్యేది అంటే జనాలు తనకి కనెక్ట్ అవుతున్నారా లేదా, బోర్ అవుతున్నారా ఏంటది. సో 2 గంటలు కథని నడిపించే విధానం అనేది చాలా కష్టమైన పని. సో ఎప్పుడైతే మనకు కాన్ఫిడెంట్ వచ్చిందో మనం చేయగలుగుతాము తీసుకురాగలుగుతాము అన్నప్పుడే నేను హీరోగా ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పటిదాకా నా కాన్ఫిడెన్స్ లేనంత వరకు ఐ వాజ్ నాట్ స్టెప్డ్ ఇన్ ఇంటూ, అది ఎంత ఈజీ కాదు యాక్చువల్లీ. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మూవీ చేసినప్పుడు విలన్గా చేశాను. సో ఆ చేసిన ఆ చిన్న రోల్స్ కానీ మంచి గుర్తింపు వచ్చింది నాకు, రఘువరన్ లాగా ఉండడం అని మా మదర్ సేర్ గారు చెప్పడము, అంటే ఆ భయం అనేది తీసుకొచ్చాను. అంటే ఆడియన్ని మనము మనం ఏ హావభావాలు చెప్పబోతున్నామో అది వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి
సో మనం క్యారీ చేయగలుగుతామని నమ్మకం వచ్చింది అన్నమాట. అక్కడ నుంచి సో ఇది కూడా తీసుకెళ్ళొచ్చారన్న ఉద్దేశంతో ట్రై చేశాను. నైస్. సో వాట్ అబౌట్ యువర్ జర్నీ విత్ ధన్య బాలకృష్ణ గారు? షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఫస్ట్ మా కథ మేము అనుకున్నప్పుడు తను ఒప్పుకుంటుందో లేదని మేము చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే కొత్త వాళ్ళము, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త, హీరో కూడా కొత్త. సో సో ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అమ్మాయి. సో మేమేంటంటే ఓకే ఫస్ట్ కథ వినండి, విన్న తర్వాత నచ్చితే చేయండి లేకుంటే లేదని చెప్పిన తర్వాత తను తను విన్న తర్వాత కథ విన్న తర్వాత ఓకే బాగుంది ఓకే ఐ విల్ డూ ఇట్ అని అయింది. ప్లస్ ఈ జర్నీలో తను చాలా ఫ్రెండ్లీ, కోఆపరేషన్ కానీ తన యాక్టింగ్ పరంగా తన బిహేవియర్ పరంగా కానీ వెరీ డౌన్ టు అర్త్ అమ్మాయి. ఓకే వాజ్ వెరీ లైక్ ఫస్ట్ మూవీకి అలాంటి అమ్మాయితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రీతి నిగమ్ గారు మీ మదర్ క్యారెక్టర్ కదా, సో ప్రీతి నిగమ్ గారితో ఎట్లా అనిపించింది? అంటే లైక్ ఆ మదర్ ఆన్ సెట్స్ అన్నట్టే కానీ ఫుల్ కంఫర్ట్ జోన్ అన్నమాట. ఫుడ్ అయితే మేము ప్రొడక్షన్ ఫుడ్ కూడా తను కూడా ఫుడ్ పట్టుకొస్తారు. వండర్ఫుల్. ఇది తినండి, అది తినండి, అది ఇదని ఫుడ్ తో చంపేసేది బాగా. అంటే లైక్ అంటే ఒక రియల్ లైఫ్ మనకు సెట్స్ పైన ఒక మదర్ ఉన్న ఫీలింగ్ వచ్చేది అన్నమాట. సో హ్యాపీ. సో షూటింగ్ అంతా ఎక్కడెక్కడ జరిగింది? షూటింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఒక 2 డేస్ అలా దుబాయ్లో చేసి వచ్చాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హైదరాబాద్. నైస్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సో మీకు నచ్చిన సాంగ్ మా వ్యూయర్స్ కోసం ఒక 2 లైన్స్ పాడితే, ఎందుకంటే నేను ఇందాక వచ్చిన కానీ చూసినా మీరు హామ్ చేస్తూ ఉన్నారు ఏదో ఒకటి. సో ఒక 2 లైన్స్ మా వ్యూయర్స్ కోసం. పాపం ప్రశాంతంగా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకొంచెం ప్రశాంతంగా ఉన్నారు. అట్లీస్ట్ 1 లైన్. ఓ చెలియా అనే సాంగ్ నాకు చెలియా నా చెలియా, ఆ సాంగ్ నాకు బాగా ఇష్టము. అనురాగ్ కుల్కర్ణి వాడాడు, మంచి మెలోడీ. సో అందుకని వాడితే పాపం నెక్స్ట్ వెళ్ళిపోతుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ శ్రీపతి గారు మాతో మాటల్లో చెప్పారు, హీరో రుద్రాక్ష్ గారి గురించి ఏమైనా చెప్పండి అంటే ఒక పుస్తకం కూడా చాలదు, పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చు అని చెప్పారు. సో మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంది అసలు? బాండింగ్ ఆబ్వియస్లీ మంచి బాండింగ్. అంటే ఇప్పుడు మన ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి డబ్బు పెట్టి మనల్ని నమ్మి డైరెక్టర్ వచ్చినప్పుడు ఆ బాధ్యత మన దాన్ని ఒడ్డెక్కించడం అనేది మన బాధ్యత. సో అదే మన పని అయిపోయిందని మనం పక్కకి వెళ్తే అది కరెక్ట్ కాదు. సో వాట్ ఐ ప్రామిస్ టు ప్రొడ్యూసర్ చేస్తాను సార్ అని. ఇట్ టుక్ లాంగ్ టైం, ఆనెస్ట్గా చెప్పాలండి, చాలా టైం వచ్చింది మాకు సినిమా బయటికి రావడానికి. ఓకే. కానీ అన్ని షోల్డర్ పైన వేసుకొని ఉన్న సర్కిల్ అంతా వాడి దీని కోసం ఇంకా వేరే సినిమా నేను వెళ్ళకుండా ఇదే సినిమా అని పట్టుకొని ఎలాగైనా రిలీజ్ అంటే రిలీజ్ దాకా తీసుకెళ్ళడం అనేది పెద్ద లైక్ సినిమా చేయడం కష్టమే బేసిక్గా. కానీ సినిమా చేయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది గగనం అంటారు దాన్ని, అంతే. ఇట్స్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి బాగా బాగా లైక్ హ్యావ్ టు వర్క్ హార్డ్, చాలా తిరిగాను, చాలా ప్రొసీజర్ అది అంతే కదా. బట్ ఓకే ఐ డిడ్ ఇట్, అది ఒకటి హ్యాపీ. నైస్. ఇన్ ద స్క్రీన్స్ కాబట్టి చేశాను అంతే. సో మూవీలో మీకు నచ్చిన ఒక ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా? అంటే వాడు మందు దాగి వచ్చి అమ్మతో మాడుతుంటే ఏంటి రాత్రి దాగి దిగలేదు అంటారు. సో మీరు అంటే ఇంకా 3 రోజుల వరకు. నైస్, నైస్, నైస్. అండ్ షూటింగ్ ఎన్ని మంత్స్ జరిగింది ఇది? షూటింగ్ యాక్చువల్లీ షూటింగ్ కొంచెం 1.5 ఇయర్ జరిగింది మా షూటింగ్. వర్కింగ్ డేస్ 30-35 వర్కింగ్ డేస్. కానీ స్టార్టింగ్ టు బిగినింగ్ ఆఫ్ 1.5 ఇయర్ పట్టింది మాకు. ఈ 1.5 ఇయర్లో కూడా ఎవరు కూడా చిరాకు పడకుండా ఎవరు కూడా, అదొక్కటి చాలా షుడ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, ఈవెన్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ధన్య కానీ, ప్రీతి నియం కానీ, ఈవెన్ రాజ్ తోట కానీ. సో అండ్ మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన జరుగుతుంది. ఓకే. సో అది పెద్ద హిట్ అయిపోయింది దానికి. అయినా కూడా తను ఏం చేంజ్ చేయకుండా, ఐ మీన్ యాటిట్యూడ్ బిహేవియర్ మారకుండా, తర్వాత హుషారు సినిమా రిలీజ్ అయింది, తర్వాత స్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది. సో 1.5 ఇయర్ పట్టింది మాకు కంప్లీట్ అవ్వడానికి. ఇంకా 1.5 ఇయర్ ఈ జర్నీలో మీరు ఫిజిక్ అలానే మెయింటైన్ చేస్తున్నారంటే వర్కౌట్స్ బాగా చేస్తారని అర్థమైపోయింది. నేను ఓ తెగ జిమ్లో పడి అంత ఏం ఉండదు నాకు, జస్ట్ ఫుడ్ కంట్రోల్లో తింటాను అంతే. అండ్ ఫుడ్ మీద కంట్రోల్ ఉంటే బాడీ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది, సింపుల్. అది సో కాబట్టి అలా ఏం లేదు. అండ్ ఇంకోటి క్యారెక్టర్ అది కంటిన్యూ జర్క్ రాకూడదు అని ఒకటి ఉంటుంది కదా. ఈవెన్ షూటింగ్ కంప్లీట్ అయ్యి అండ్ రిలీజ్ చేయడానికి కూడా 1 ఇయర్ పట్టింది మాకు. సో దట్ వాట్ ఐ సే 2.5 జర్నీ అన్నమాట ఇది. సో
ఫిజిక్ మెయింటైన్ అంటే ఏమి ఉండదు, ఆర్టిస్ట్ అనేవాడు అది డిఫాల్ట్గా అది ఉండిపోతుంది అనమాట. ఓకే, సో ఇంత జర్నీలో ఏదో ఒకటి అయితే మీకు మెమరబుల్ ఇన్సిడెంట్ అనేది వైల్డ్ షూటింగ్ ఏదో ఒకటి ఉండుంటుంది, అలా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? మెమరబుల్ ఇన్సిడెంట్ చాలా ఉంటాయి, ప్రతిరోజు ఒక మెమొరబుల్, ఎందుకంటే ప్రొడక్షన్ అంతా నేనే చూసుకునేవాడిని కదా. ఓకే అమ్మ ఈ రోజు ఇదే చేయాలి. సో మేము వీ షూటెడ్ ఇన్ మోన్యంజే మార్కెట్లో షూట్ చేసాము ఒక రోజు. సో ఆ రోజు బాగా టెన్షన్, మెమొరబుల్గా టెన్షన్ చెప్తాను నేను, ఎందుకంటే ఎవరు వచ్చి ఏం అబ్జెక్షన్ చేస్తారు ఏంటో భయపడుకుంటూ షూటింగ్ చేయడం జరిగింది అనమాట. తొందర ఫినిష్ చేద్దాం అంటే కెమెరా ఇక్కడ పెడితే పోలీసులు వస్తారు, అలాగా బాగానే సఫర్ అయ్యాము ఆ రోజు. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే ఆ రోజు పోలీసులు ఎక్కువ అక్కడ రాలేదు, ఎందుకంటే ఆ రోజు ఇవాంక ట్రంప్ అప్పుడు హైదరాబాద్ వచ్చింది కదా, అక్కడ హ్యాపీ షూటింగ్ చేస్తారు. చూసారా మీ మూవీకి యుఎస్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది, చాలా మెమరీస్ ఉంది. ఓకే మెమరీస్ కన్నా అదొక జ్ఞాపకం అంతే. So what about your upcoming movies? I want to do different concept movies, that for sure. Endukante first cinema ki concept teeskunnanu, second movie ki concept e teeskuntanu, kottaga prayatnam cheyalani naa tapana. Okay, ante regular kaakunda routine ki kaakunda something kotta danamto cheyalanedi aalochistunnanu. So next kuda concept based movie. ఎలాంటి మూవీస్ ఇష్టపడతారు మీరు యాక్ట్ చేయడం? లైక్ ఇది వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అలా ఇష్టపడతారా, లేకపోతే లవ్ స్టోరీస్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎట్లాంటివి ఇష్టపడతారు? లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇంత అర్లీగా నేను చేయలేను, ఎందుకంటే ఫస్ట్ నేను జనాల్లోకి వెళ్ళాలి యాజ్ ఆర్టిస్ట్గా, ఐ షుడ్ గెట్ మై రికగ్నైజేషన్. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ థింగ్స్ కానీ సంథింగ్ లైక్ విజయ్ సేతుపతి కానీ ధనుష్ వాళ్ళు చేసే సినిమాలు కానీ ఆ టైప్ ఆఫ్ మూవీస్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు తెలుగులో నాకంటూ ఒకటి మార్క్ ఒకటి క్రియేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ ఒక రుద్రాక్ష మూవీ వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుంది చూడొచ్చు. నిఖిల్ సినిమా చూస్తున్నాడు, నిఖిల్ అంటే ఒకటి ఏదో ఉంటుంది అడిషియల్ సినిమాలు అన్నా కానీ, ఇప్పుడు అంటే అందరూ ఒక్కొక్కటి స్టైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో నేను కూడా నాదంటే ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి, నాదంటే ఒక కాన్సెప్ట్ మూవీ చేయాలనేది నా ప్లాన్. Nice. And మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైక్ యు కేమ్ ఫ్రమ్ వరంగల్, రైట్? యా, అంటే మాది వరంగల్ జన్మ మాది. ఓకే, పెరిగింది చిన్నప్పుడు అంతా బాంబేలో. ఓ, ఎడ్యుకేషన్ అంతా ఎడ్యుకేషన్ అక్కడే అండి. మా నాన్న అక్కడ సెటిల్ కాబట్టి అక్కడే చదువుకున్నాను. కాలేజ్ అయిపోగానే నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఓకే ఓకే, యాక్చువల్లీ నేను ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఐ థాట్ యు ఆర్ నార్త్ ఇండియన్, తర్వాత తెలిసింది మీరు వరంగల్లో బోర్న్ అండ్ బ్రాటప్ అనేసి అనుకున్నా. బట్ ఫేస్ కట్స్ అంటే లైక్ ఐ థాట్ యు ఆర్ నార్త్ ఇండియన్ అన్నమాట, బట్ పక్కా తెలుగు. తెలుగు తెలంగాణ, ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడైనా భయపడే వాళ్ళము, ఇప్పుడు అంతే పక్కా తెలంగాణ పూరగాడు అనమాట. నోట్ దిస్. సో మీరు ఇండస్ట్రీకి వస్తాను అన్నాక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఆ డే వన్ నుంచి ఈ రోజు వరకు నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, నాకు ఫ్యామిలీ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని జీవితంలో ఎవరు ఏమి సాధించలేరు, డెఫినెట్లీ నాట్ ఇన్ సినీ ఫీల్డ్, ఇన్ ఎనీ ఫీల్డ్ అవర్ ఫ్యామిలీ ఇస్ అవర్ బ్యాక్ బోన్. యా, సో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం చాలా వేరు ఉంటుంది. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. Yes, without their support nothing. వాళ్ళ సపోర్ట్ అంటే ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళు ఏ రోజు వద్దులే చాలు రిటర్న్ వచ్చేసి ఎందుకు మనకు ఇది మనకు సెట్ కాదు, మనకు మన ఫీల్డ్ కాదు అట్లా ఎలా అనలేదు. ప్లస్ నాకు కూడా ఎప్పుడు అలా అనిపించలేదు వెనక్కి వెళ్ళిపోదాము లేకుంటే ఆగిపోదాము వేరే ఆప్షన్ చూసుకుందాము అలా లేకుండా అంతే ఒకటే గోల్ అవ్వాలి 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 అంతే గోల్. సో మీరు మూవీలోకి వస్తానన్నప్పుడు అసలు ఎందుకు అనవసరంగా చదువుకో జాబ్ చేసుకో ఇట్లా కూడా ఏం రాలేదా? నేను అర్లీ ఏజ్లో చేశాను, లైక్ ఏమి ఐ థింక్ 19-20 ఇయర్స్ లో వచ్చాను. ఓకే ఓకే ఓకే, నా 19 డిగ్రీ అయిపోయింది, అయిపోగానే వచ్చేసాను నేను చాలా తక్కువ ఏజ్ లో వచ్చేసి. సో దే సపోర్టెడ్, అంటే ఏదో రెండు మూడు సంవత్సరాల ట్రై చేద్దామని చెప్పి మెల్లగా అలా వచ్చేసి కన్వే చేస్తుండే వాళ్ళ పేరెంట్స్. అది ఫస్ట్ చెప్పేవాళ్ళు మొత్తం అక్కడే ఉంటారంటే ఎవరో ఒప్పారు అప్పుడు. ఓకే, ఒక 2-3 ఇయర్స్ ట్రై చేస్తానని చెప్పినా అనుకో, 3 సంవత్సరాలే కదా వదిలేస్తారు, తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తారు అన్నమాట. గ్రేస్ పీరియడ్ ఎగ్జామ్స్ లో ఇచ్చినట్టు. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ మూవీస్కి రావడానికి? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కానీ చాలా ఇష్టం. చిరంజీవి గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమలా శర్మ, రజనీకాంత్ గారు కానీ. ఓకే,
సో వాళ్ళ సినిమాలు బాగా అంటే బాగా చిరంజీవి గారు అంటే ఇక అంటే అంతులేనంత అభిమానం అంటే వండర్ఫుల్. సో ఇండస్ట్రీకి వచ్చాక నార్మల్లీ ఇండస్ట్రీకి రావాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలా కష్టం, ఇవి రెగ్యులర్గా వింటూ ఉంటాము. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే ఇప్పుడు ఇదర్ నీకు రెండు బ్యాకప్ ఉండాలి, ఒకటేమో నెపోటిజం అంటారు, లైక్ ఏదో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకు, అప్పుడు నీకు ఈజీగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆర్ ఎల్స్ యూ షుడ్ బి వెరీ రిచ్. సో నీకు డబ్బుల ప్రాబ్లం లేదనుకో, సో ఈజీగా వెళ్ళిపోతాం. సో రెండు లేనప్పుడు నీకు అడ్వల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ అది కృష్ణనగర్ కథలు ఉంటుంది, కంపల్సరీ ఉంటాయి. అంతే, 100% మా పురి గారు నేనెంత చెప్పిండు అది అది నిజం. అది ఓకే, 100% ఉంటాయి, తప్పదు అది. అంటే ప్లస్ అంటే దాన్ని మేము కష్టం అనుకోము, ఎందుకంటే ప్రతి సినీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు తను ఇష్టంగా చేస్తారు కాబట్టి అది కష్టంగా ఉంటుంది కదా. సో దే విల్ ఎంజాయ్ దట్స్ ఇట్. సో మేము ఏదో పెద్ద కష్టపడ్డాము అట్లా ఏమి ఉండదు. అంటే అది మనం ఒకటి అచీవ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి కష్టపడుతున్నాం కదా. ఇష్టపడి దిగినప్పుడు కష్టం ఉండదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ టేక్ ఎనీ ఐటీ ఫీల్డ్, చాలా మంది ఇష్టం లేకుండా వేరే జాబ్ చేసుకుంటుంటారు. వాడికి 100,000 రూపాయలు శాలరీ వచ్చినప్పుడు మనశ్శాంతి ఉండదు పడుకుంటే. వీడికి 100 రూపాయలు వాడు చపాతి తింటాడు, కర్రీ తెచ్చుకుని తిన్నప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడు, మళ్ళీ తెల్లాలి మళ్ళీ ఆర్టిస్ట్ కన్నా పోరాడుకుంటాడు. సో అదొక్కటి హ్యాపీ అన్నమాట. వెన్ యువర్ ట్రయింగ్ అండ్ అచీవింగ్ యువర్ గోల్, మూవింగ్ టువర్డ్ యువర్ గోల్ అనేది అది ఇష్టంగా చేస్తారు అంతే. ఎస్ ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఎవరు సపోర్ట్ బాగా ఇచ్చారు? సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు అష్ట డైరెక్టర్లు అందరు ఫ్రెండ్స్ అందరు, ఇప్పుడు అందరు పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అయ్యారు. సపోర్ట్ అంటూ ఏమి ఉండదు. యూ హ్యావ్ టు గో ఆన్ అంటే లైక్ నేను ఒకటి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండస్ట్రీలో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు ఇక్కడ. సో ఓకే ఇట్ హ్యాస్ టు గో ఆన్ అంతే. మన టైం నో వన్ ఇస్ పర్మనెంట్ ఇన్ యువర్ లైఫ్. పర్మనెంట్ అని కాదు, అది అంతే ఉంటుంది అంతే. అది మనము వాళ్ళ తప్పు పట్టలేము. మనము ఇప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేయట్లేదు అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అరే మన ఇద్దరం కలిసి తిరిగాం కదా, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయిన వాడు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ అతని రీజన్ వాళ్ళకు ఉంటాయి. సో యూ హ్యావ్ టు గో త్రూ. అంటే నువ్వే కష్టపడాలి, నువ్వే తెచ్చుకోవాలి అంతే. అది నేను అది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ. ఓకే. సో నేను అప్పటి వరకు చాలా నమ్మేవాడిని అనమాట, వీళ్ళని వాళ్ళని బాగా నమ్ముకునేవాడిని. సో వీళ్ళేమో చేస్తారు వాళ్ళేమో చేస్తారు అట్లా నేను సంవత్సరాలు వేస్టెడ్. సో ఎట్ అ టైమ్ ఐ రియలైజ్ దట్ ఓకే. అంటే నాకు రవితేజ గారు చెప్పేవారు అనమాట, నేను అప్పుడు నిప్పుసిన షూటింగ్ రవితేజ అన్నతో చేసినప్పుడు, ఇక్కడ ఎవరికి ఎవడు ఏం చేయాలరా, ఎవడు వాడే చేసుకోవాలరా అంటాడు అంతే. ఓకే, సింపుల్గా చెప్తాడు. అప్పుడు అనేవాళ్ళం అనమాట అన్న ఇట్లా వీళ్ళు అరే ఎవరి స్టైల్ వేరు ఉంటుంది, ఎవడు ఎవడికి ఏం చేయాలరా, నీ నువ్వు చేసుకోవాలంటాడు. ఆ మాట ఆయన ఎట్లా ఉంటుందో అక్కడ నుంచి నేను నా నేను చేసుకుందామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసా హీరోగా ట్రై చేద్దాం. ఓకే, 2011 సంథింగ్ ఆ టైంలో. సో అది అర్థమవడానికి టైం పట్టింది. ఓకే, ఒక 7-8 ఇయర్స్ తర్వాత ఓకే దిస్ ఈజ్ వాట్ నేను చెప్పాను కదా, మనకు అర్థమవడానికి మ్యాచ్యూరిటీ రావడానికి. ఇప్పుడు యువత సినిమాకి మంచి పేరు వచ్చింది, దేవి మూవీలో 50 డేస్ ఆడింది, కానీ నేను అప్పుడు తను క్యాచ్ చేసుకోలేకపోయాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2008లోనే నీకు అష్టచమ్మ వచ్చింది, నాని కానీ సందీప్ కిషన్ కానీ చాలా 2008 ద ఇయర్ వేర్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్, ఈవెన్ యువత కూడా అదే ఇయర్. కాబట్టి వాళ్ళు తను క్యాచ్ చేసుకుని నేను క్యాచ్ చేసుకోలేకపోయాను. సో తెలుసుకోవడానికి టైం పడుతుంది, ఇట్స్ ఓకే. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చేసాను. సూపర్. సో మూవీస్ అబౌట్ హల్యూసినేషన్ కదా, సో రియల్ లైఫ్లో ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారు? ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ అయినా హల్యూసినేషన్ హల్యూసినేషన్స్ ఏం ఫీల్ కాలే, కానీ కలగంటూనే ఉంటాం కదా. మనం అనుకున్నది రీచ్ అవ్వాలని, స్టార్డమ్ రావాలని, మంచి హీరో అవ్వాలని, అది ఎప్పుడు కలగ ఉంటుంది. అల్యూజన్ అంటావా, డ్రీమ్ అంటావా, లేకుంటే అది ఏమంటావా అనేది అది ఎప్పుడు మనల్ని స్టింగ్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే. సో వాట్ అబౌట్ యువర్ కాలేజ్ లైఫ్ అంతా మీరు బాంబే? అక్కడ బాంబేలో చదువుకున్నా. తెలుగు ఈవెన్ నాకు తెలుగు రాయడం చదవడం కూడా వచ్చాయి, ఎందుకంటే మా అమ్మ ఏంటంటే అక్కడ చదువుకున్న కూడా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను 7th వరకు. సో 7 తర్వాత దెన్ షిఫ్ట్ టు బాంబే. అక్కడే అక్కడే చదవడం, కానీ అక్కడ తెలుగు మీడియం కూడా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో. ఓకే ఓకే. తెలుగు మీడియం చదువుకున్నాక దెన్ ఇంగ్లీష్ మీడియం. సో
అంత అక్కడే జరిగింది ఎడ్యుకేషన్ అంతా. సో మూవీ అయ్యాక ఎవరో ఒక్క అమ్మాయినా కొంతమంది అమ్మాయిలు మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అలా ఇచ్చి లేకపోతే ప్రపోజ్ చేయడం కానీ అట్లా ఏదన్నా జరిగినాయా? అంటే మూవీ రిలీజ్ ఓన్లీ ఫోర్ డేస్, ఈ ఫోర్ డేస్ ఏం రాలేదా ఇప్పటిదాకా? అందరూ మెసేజ్ పెట్టారు బాగుంది, చాలా బాగా చేసావు, సినిమా కాన్సెప్ట్ బాగుంది అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ 4-5 డేస్ అయితే ఆబ్వియస్లీ ఫాలోయింగ్ అయితే ఉంటుంది కదా, కాలేజ్ డేస్ లో కూడా ఉండే ఉంటుంది. ఫాలోయింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అంటే అది వాళ్ళు ఫాలో అవుతుందో మనకు తెలియదు, మనం తెలుసుకోవాలి వాళ్ళు ఫాలో అవుతున్నారు. నైస్. సో కాలేజ్ డేస్ లో ఎవరైనా అమ్మాయి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? కాలేజ్ డేస్లో మనం అమ్మాయిలకు ఇస్తాం కానీ మనకు అమ్మాయిలు అమ్మాయిలు ఎవరు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు పోనీ ప్రెసెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఒక గర్ల్ మీకు చాలా మంది ఇచ్చారు. తర్వాత లైక్ నా స్మైల్ బాగుంటుంది అంటుంటారు, అప్పుడప్పుడు స్మైల్ నవ్వుతూ కొంచెం డింపుల్ వస్తుంది, అదొక్కటి. ఓకే, చాలా మంది అంటుంటారు బాగుంటుంది నవ్వుతూ డింపుల్ అని. నైస్ నైస్. రీసెంట్గా ఎక్కడ ఒక కాఫీ షాప్లో, అది రీసెంట్గా జరిగింది 3-4 మంత్స్ బ్యాక్. రెగ్యులర్ మేము కాఫీ షాప్లో కూర్చుంటాం అన్నమాట. యా, ఐ థింక్ యూ లవ్ కాఫీ రైట్? యా. సో అక్కడ రెగ్యులర్ వచ్చిపోతుంటే కార్ దగ్గర అప్పుడు నీ టెన్షన్లో చాలా ఉన్నా, సినిమా మూవీ రిలీజ్ టెన్షన్ అంటే ఎట్లా చేయాలి ఏంటి. ఐ వాజ్ లైక్ టోటల్లీ అంటే ఎలా అవుతుంది ఏంటి, బాగా టెన్షన్ ఉన్నా. సో ఒకరోజు ఒక స్టిక్కర్ నాకు నా కార్ గ్లాస్ పైన తను పెట్టారనమాట, ఒక పేపర్. సో నాకు అర్థం కాదు ఏంటిదని తీసి, అంటే అది ఏం చేశారంటే చ్వింగంతో అంటించి ఒక పేపర్ పెట్టారనమాట. సో నేను ఏంటని తీసి చూసే వరకు, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అని సమ్ రాశారనమాట. నాకు అర్థం కాలే ఎవరు రాశాను, అక్కడ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఉండదు తెలియలేదు కానీ ఓకే వచ్చింది నవ్వుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ 2 డేస్ తర్వాత సేమ్ వే మళ్ళీ ఇంకో, అప్పుడు చింగం లేదు, అప్పుడు ఏం పెట్టారంటే సారీ చింగంతో పెట్టినందుకు ఏమనుకోకండి, బట్ యా బట్ కీప్ స్మైలింగ్ దట్ సూట్స్ యూ అలాట్ అని పెట్టారు. ఇంతవరకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు నాకు, అజ్ఞాతవాసి. అది రీసెంట్ జరిగింది. నైస్ నైస్. అది మ్యాజికల్ మెమరీ ఏమో. అంటే ఏముంటుంది అంటే, సి వాళ్ళు రాసిన చిన్న పేపరే కావచ్చు, వాళ్ళు ఆలోచించిన 1 సెకండ్ కావచ్చు, కానీ యాజ్ ద అంటే మనం ఇటు సైడ్ ఉంటాం కాబట్టి మనకు ఒక 2 నిమిషాలు చిన్న ఒక మెరుపులా ఉంటాను అనమాట. అబ్బా అంటే సమ్మన్ ఈజ్ అబ్జర్వింగ్ యూ, సమ్మన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, అది ఒక చిన్న ఆనందం ఉంటుంది. అది తెలియని ఒక హ్యాపీనెస్ అనిపించింది. నిజంగా నాకు చూసి నవ్వుకున్నా 2 నిమిషాలు, అంటే అప్పుడు నవ్వే మాయమైపోయింది నాకు. సో మంచి అనిపించింది నాకు. వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అదృష్టవంతురాలు. సో తెలియని అమ్మాయి మీకు కాంప్లిమెంట్ ఇచ్చింది, ఇప్పుడు నేను మీకు తెలుసు, అండ్ ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఎ కాంప్లిమెంట్. నాకైతే మిమ్మల్ని చూడగానే మీ స్మైల్ ఒకటి, మీ ఐస్ అలా అనమాట. కాఫీ కాఫీ చాక్లెట్ చాక్లెట్ ఇద్దాం. Thank you so much, really. So, and actually, I'm RJ, right? Yeah. So, నేను సైన్ ఆఫ్ చేసేప్పుడు చాకీ చాక్లెట్ అండ్ మా రేడియో గురించి చెప్తా, ఎప్పటికీ బోర్ కొట్టవు అనేసి. అండ్ ఇప్పుడు చెప్దాం, చాకీ చాక్లెట్ అండ్ రుద్రాక్ష్ గారి స్మైల్ ఎప్పటికీ బోర్ కొట్టవు. దిస్ ఇస్ మై కాంప్లిమెంట్ ఫర్ యూ. ఎస్, అపార్ట్ ఫ్రమ్ దిస్, మీ జర్నీ అంతా అలా అలా నాకు చెప్పేశారు, ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. What's your favorite movie ever? చాలా ఉంటాయి మూవీస్ ఫేవరెట్. బట్ చూడగానే మీరు లైక్ మూవీస్ చూస్తాం, స్టార్ట్ చేసిన ఒక మూవీ అయితే అనుకుంటారు కదా, లైక్ ఏదో ఒకటి దిస్ ఇస్ మై ఫేవరెట్ అట్లా. నాకు రాక్ ఆన్ బాగా నచ్చింది. రాక్ స్టారా రాక్ అన్నా రణబీర్ కపూర్ది? మనం కొంచెం వీక్. రాక్ స్టార్, రాక్ స్టార్ అనుకుంటా. రాక్ స్టార్ నాకు బాగా నచ్చింది మూవీ. లైక్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఓకే, చాలా ఉన్నాయి. నువ్వు సడన్ గా అడగవరకు నాకు రావట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి చూసిన సినిమా. చిరంజీవి గారు మీ ఫేవరెట్ అన్నారు కదా, చిరంజీవి గారి మూవీస్ లో ఫేవరెట్ మూవీ గ్యాంగ్ లీడర్. సో బెస్ట్ కాంప్లిమెంట్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్? స్మైల్ బాగుంటుంది, స్మైల్ బాగుంటుంది. వేర్ వుడ్ యూ గో ఇఫ్ యూ వేర్ ఇన్విజిబుల్? చిరంజీవి గారితో ఒక డే స్పెండ్ చేయడం. ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? ప్రసాద్ ఐమాక్స్. ప్రసాద్ ఐమాక్స్, ఓకే. ఎందుకు దానికి అంటే ఎవ్రీ ఫ్రైడే మేము అక్కడే ఉంటాం కదా, సో మళ్ళీ వస్తుంది కదా. సో అమ్మాయిలు విన్నారు కదా, ఎవ్రీ ఫ్రైడే రుద్రాక్ష గారిని పట్టుకోవాలంటే అక్కడే. ఎస్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అడిక్షన్? మూవీస్. మూవీస్, ఎస్. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ?
ఆల్వేస్ వాంటెడ్ టు డూ యాక్టింగ్. ఓకే, వాట్ స్టోర్ డూ యూ షాప్ ఎట్ ద మోస్ట్? వాట్ స్టోర్ షాపింగ్ ఎక్కడ? విండో స్టోర్. విండో స్టోర్ చెప్పాల్సిందే మాకు, మీకు నో ఆప్షన్. ఎనీ మాల్, సెంట్రల్ మాల్, ఎనీ మాల్స్. Not particularly. And regular. Basically, I'm not a party guy. Okay. I'm not a shopping freak. నాకది ఎక్కువ నేను టైం స్పెండ్ చేయను. చాలామంది లైక్ చేస్తుంటాగా నేను షాపింగ్ కూడా చాలా కష్టంగా చేస్తాను. నాకు నాకు చాలా ఇరిటేషన్ ఉంటేనే షాపింగ్ నాకు 10 నిమిషాలు అయిపోవాలి, 3 నిమిషం వస్తే ఇరిటేషన్ స్టార్ట్ అవుతారు అనమాట. నైస్. సో నేను ఇంకా ఏదైనా సీక్రెట్ రివీల్ చేద్దాం, అమ్మాయిలకి కొంచెం క్లూ ఇద్దాం, షాపింగ్ అక్కడికి వెళ్తారంటా అని చెప్దాం అనుకున్నా. మీరేమో అంటే వెళ్తాను అది చెప్పాను కదా, అది చాలా రేర్. బర్త్డే కూడా అబ్బా కొనాలన్న బద్దకం అనిపిస్తుంటాను కాబట్టి చాలా తక్కువ షాపింగ్. నైస్ నైస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ ద ఆపోజిట్ పర్సన్? వాళ్ళు మాట్లాడే విధానం. Okay, nice. If you could choose your nickname, what would it be? Choose, already my nickname is there. Sim ani oka nickname undunadi. Sorry? SIM. Sim. Yeah, that's my different nickname. Different unde. Yeah. What is the meaning of that? Basically, my original name is Narasimha. This screen name is Rudhraksh. Okay. So, oh, Narasimha lo Simma. Na mundu enka college lo na friends enkade mundu teesesi maddiladi aa SIM fix chesaru anamata. Ippudu chaala mandi kuda monna antenduku Kranti Madhav unnadu kada, ayana ippudu kuda mana stage paina Sim Rudhraksh naaku baadhi telusu antuntaru anamata. So vallandaru paatha friends andaru they'll call me Sim only anamata. Okay. అది ఫ్రెండ్స్ అందరు పిలుస్తారు, మీకు మీరుగా నన్ను ఎవరైనా ఇట్లా పిలిస్తే బాండు అనుకునే ఒక నేమ్ ఉంటుంది కదా? ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం అనుకోలేదు. ఎవరు సిమ్గా పిలిస్తే నాకు చాలా, వాళ్ళు సిమ్ అనగా నాకు తెలియని ఒక మంచి అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. సో రుద్ర అంటుంటారు ఇప్పుడు అందరు. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ మై నిక్ నేమ్ అనుకో. ఎస్ నైస్. సో ఇఫ్ యూ వన్ $1,000,000, వాట్ వుడ్ యూ బై? ఫస్ట్ $1,000,000 ఆ మిలియనా? మిలియన్ డాలర్స్. ఐ విల్ మేక్ మూవీస్. ఓకే. సెటిల్ అయిపోయిన తర్వాత మూవీసే చేస్తాను. మూవీస్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఏం కొనుక్కోవడానికి ఇష్టపడతారు? ఐ విల్ రోమ్ ద వరల్డ్. వరల్డ్. యా. నైస్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ? ఫ్రెండ్స్తో ఈత నేర్చుకోవడానికి వెళ్ళిన రోజులు కానీ, అంటే లైక్ ఎవ్రీ సమ్మర్ యూస్ టు కమ్ టు విలేజ్ అనమాట. ఓకే. సో నేను చదువుకుంది బియోండిల్ కదా, సో ఎవ్రీ సమ్మర్ మా అమ్మ మేము ఒక 2 నెలలు ఇక్కడికి జనగామ వచ్చేవాళ్ళం అనమాట. సో ఏప్రిల్ మే ఇక్కడే ఉంటాం అనమాట, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తీసుకొచ్చి 5th క్లాస్ 6th క్లాస్ అని. సో ఆ 2 నెలల్లో ఏదో ఒకటి నేర్పించాలని మా అమ్మకు ఉండేది అనమాట. ఒక సంవత్సరం సైకిల్ నేర్పాలని, ఒక సంవత్సరం ఈత నేర్పాలి వేడుకని. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ అయితే క్లాస్మేట్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో తిరిగిన మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే. సో ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు చెప్పేశారు, వాట్ అబౌట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ అనుష్క. అనుష్క. సో ఎప్పుడైనా అనుకున్నారా లైక్ నా ఫేవరెట్ హీరోతో ఒక రోల్ చేయాలి, ఆర్ ఫేవరెట్ హీరోయిన్తో కలిసి? ఆబ్వియస్లీ ఉంటుంది, 100% ఉంటుంది. చిరంజీవి గారితో చేసే అదృష్టం ఇంకా దొరకలేదు. దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో నేను జల్సాలో చేశాను, చిన్న రోల్. చిన్న రోల్ అయినా పర్లేదు చేశాను, ఎందుకంటే చూడడానికి దొరుకుతుంది కదా అనుకున్న ఉద్దేశంతో. అంటే ముందే చెప్పారు మరి బాగా కొడతాడు అన్నమాట. సో తండ్రులు బాగా పడితే ముందు ప్రిపేర్ అంటే ఏం పర్లేదు, ఇష్టమైన దానికోసం పర్వాలేదు కదా. వండర్ఫుల్. వన్ వర్డ్ అబౌట్ అవర్ డైరెక్టర్ శ్రీపతి గారు. వెరీ టాలెంటెడ్. ఓకే. వాట్ అబౌట్ ధన్య బాలకృష్ణ? వెరీ టాలెంటెడ్. వెరీ టాలెంటెడ్. ఓకే. What is one item you could never live without? Movies. Movies. Obviously, adhe kada. Yes. Because for me, if I'm depression, I'll watch movie. If I'm happy, I'll watch movie. If I'm alone, I'll watch movie. Okay. If I want to spend time with friends, I'll watch movies. Acha. So, naak anything movies tone unnadi. Kabatti movies lekunda undalem nenu. Undaleru. You are addicted to movies. Yeah. Addiction. What's your hidden talent? తెలీదు, హిడెన్ కదా అది. ఏదో ఒకటి ఉంటుంది కదా. రైటింగ్. రైటింగ్. ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ. ఐ లవ్ ఫోటోగ్రఫీ. నైస్. ఇఫ్ నాట్ యాక్టర్ వాట్ వుడ్ యూ బి? నో ఐడియా, బికాస్ ఐ నెవర్ థాట్ ఆల్సో. బికాస్ ఇట్ ద నేను ఏదో అవ్వాలనుకున్నప్పుడు యాక్టర్గా మైండ్లో పడిపోయింది. సో కాబట్టి తను పక్కకి వెళ్ళాలని ఆలోచన ఇంకా రాలేదు. సో రాదు కూడా ఇక. ఓకే. రేట్ యువర్ సెల్ఫ్ 1 to 10. హౌ కూల్ యు ఆర్? I'm 8.
8. Yeah, I'm cool. రెండు ఎందుకు తగ్గించారు? ఎందుకు? Nobody will be 100% cool in the world. ఓకే. ఏదో టైంలో ఏదో ఒకటి బాధ అవుతుంది కాబట్టి 8. Rate yourself, how naughty you are, 1 to 10. 10. 10? Yeah, very naughty. Very naughty and nice, nice, nice. So, thank you so much for your wonderful time. ఇంకా మీరు మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కూల్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ద కెమెరామెన్ అండ్ దిస్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్ వ్యూయర్స్ చూసారు కదా, మన రుద్రాక్ష గారు చాలా చాలా ముచ్చట్లు చెప్పేశారు. చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ టునైట్. దిస్ ఇస్ యువర్ చాకీ సైనింగ్ ఆఫ్. హాయ్ వ్యూవర్స్, నేను మీ రుద్రాక్ష ఉత్కమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ టునైట్. థ్యాంక్ యూ. Hi guys, this is Karthikeya. Hi, I'm Chunia. Please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. Subscribe. Movie Tonight. Movie Tonight. Movie Tonight. Movie Tonight. Movie Tonight. For more interviews and more movie updates, subscribe and keep watching Movie Tonight day and night. Notification kosam bell ni nokkandi.